नमस्ते वेलकम टू छोटा चेफ। प्रतिरोज लगे सारी కొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన ఛోటా చెఫ్। మరి జెస్వికి వచ్చేసింది కదా, కావేరిని కూడా పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ కావేరి। హాయ్ జెస్విక। ఏంటండి మళ్ళీ చెప్పు, సరే హాయ్ హాయ్ జెస్విక। హాయ్ జెస్విక అని అంటావు, హలో। ఏదో ఒకటి విషయం అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటమ్మా? ఇవాళ ఎందుకో మాటలు బాగా రోల్ అవుతున్నాయి కావేరి। అంటే నేను వచ్చేటప్పుడు రోల్ రోల్ గేమ్ ఆడేసి వచ్చాను, దానికే నేను ఇంకా రోల్ అవుతూనే ఉన్నాను తల్లే, కానీ ఇదంతా సోల్ ఎందుకులే కానీ ప్రొసీజర్ అలాగే రెసిపీ ఏంటి? రెసిపీ మరి నువ్వు బాగా అలసిపోయినట్టు ఉన్నావు కదా ఆ రోల్ రోల్ గేమ్ ఆడి, అందుకే నీకోసం నీ ఫేవరెట్ మ్యాంగోతో చేద్దాం అనుకుంటున్నా। వావ్, మ్యాంగోతో రెసిపీయా? అంటే మ్యాంగోస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, చిత్తూరు మ్యాంగో ఉంది, బంగేడుపల్లి మ్యాంగో ఉంది, దాసి మ్యాంగో ఉంది, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కదా, రసాలు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు ఏ మ్యాంగోతో రెసిపీ చేస్తున్నావు? నాకు తెలిసి ఫస్ట్ అసలు బంగేడుపల్లి కాదు, అది బంగేనపల్లి మ్యాంగోస్ అంటే నేను వినట్టున్నాను కదా। అదే అంటే నేను చెప్పబోయేదానంటే మ్యాంగోస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉండే, ఆ డిఫరెంట్లో నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు, అది బై మిస్టేక్ ఫ్లోలో అలా వచ్చింది, నీకు తెలుసుగా చెప్పొచ్చుగా ఏ మ్యాంగో। ఊపిరి తీసుకో, సరే నేనైతే పక్కన ఉన్న ఫ్రూట్ షాప్లో మ్యాంగోస్ అమ్మారు, 1 కేజీ తెచ్చుకున్నాను అంతే, నాకు ఇంకేం తెలియదు వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చారో నన్ను అడక్కు। నేను రెసిపీ పేరు చెప్తున్నాను, ఓకే? ఇవాళ నేను చేసే రెసిపీ పేరు మ్యాంగో కీర్. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి। మ్యాంగో కీర్కి కావాల్సిన పదార్థాలు పాలు, మామిడి గుజ్జు, వేయించిన సేమియా, పంచదార, యాలకల పొడి, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి, డ్రై ఫ్రూట్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇట్స్ ప్రొసీజర్ సమయం, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం। ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, పాన్ ప్లేస్ ఇలా కదా। ఇప్పుడు పాలు ఈ ప్యాన్లో, ఏయ్ ఒనకకు, అదే ఈ ప్యాన్లో పాలు వేసుకోవాలి। వావ్, ఇంకో కప్పు, ఇంకో గ్లాస్, కప్పు కాదు తెలుసు, ఇంకో గ్లాసు అంటే పాలు వేస్తున్నాను కదా, టెన్షన్ కవరింగ్। వావ్, నాకు వచ్చింది అంటే వచ్చింది, ఓ మై గాడ్। ఓకే, సో ఇప్పుడు ఈ పాలు కొంచెం బాయిల్ అవ్వాలి, నువ్వు ఇప్పుడు చేయక్కర్లేదు నేను ఈ ప్రొసీజర్, కాసేపు నాక స్టవ్ ఆన్ చేసి అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకో, ఓకేనా? అంతేగా, ఎంతసేపట్లో చేసేస్తా? యాక్చువల్లీ ఐఎమ్ గ్రేట్ యు నో, అది బాయిల్ అవ్వాలి కదా, కొంచెం బోర్ కొడింది ఈ లోపల, చిన్నప్పటి నాకు కాదు నీకు ఎన్నో కథలు చెప్పుంటారు కదా, అందులో కథ చెప్పు। అంటే మా డాడీ చెప్పాడు, మా అమ్మమ్మ చెప్పింది, మా మమ్మీ చెప్పింది, ఏ కథ చెప్పండి నీకు? ఏదో కథ నాకు అర్థమయ్యేటట్టు ప్లీజ్, ఎస్పెషల్ ఆ ఏడు చేపల కథ మాత్రం చెప్పకు, నాకు అర్థం కాదు అసలుకే అది। నేను క్లియర్గా చెప్తాను నీకు, అదే చెప్తాను నేను క్లియర్గా మొత్తం స్టోరీ చెప్తాను, యాక్చువల్ కొందరు పిల్లలకి హాఫే తెలుసు, నేను ఫుల్ చెప్తాను। నాకు వద్దు ఇప్పటికి విని విని విని, నాకు ఒక్కటే వచ్చు, ఏడు ఏడు రాజులా కాదు, ఒక రాజు, ఏడుగురు కొడుకులు, చేపలు, లాస్ట్ చీమ కుట్టేసింది, అది ఉంటుంది అంతే ఫినిష్. నీకు అంతే తెలుసు కానీ నేను మధ్యలో మొత్తం ఫిల్ చేసేస్తాను, లోపల పాలు మాడిపోతాయి కదా, ఇవాళ ఈ రెసిపీ అవ్వదండి, ఓకే? నేను చెప్తాను చూడు, అనగనగా ఒక రాజు, ఆయనకి ఏడుగురు కొడుకులు, ఆ కొడుకులకి అయితే ఒక్కొక్క చేప ఇస్తాడు వాళ్ళ డాడీ ఎండబెట్టుకొని రమ్మని, అయితే అన్ని చేపలు ఎండుతాయి కానీ ఒక్కటి చేప ఎండదు, ఎందుకు? అదే ఎందుకంటే వెళ్ళి అడుగుతారు చేప, చేప నువ్వు ఎందుకు ఎండలేదని, ఆయన వెళ్ళి అడిగితే ఆ చేప అంటారు గడ్డ అడ్డం వచ్చింది అంటారు। కావేరి అందులో పెద్ద కొడుకు ఎవరు? అయ్యో జెస్సిక, పెద్ద కొడుకు ఎవరంటే ఫస్ట్ కొడుకు, ఓకే ఓకే, ఇందాక డౌట్ ఏంటది, గడ్డి కిందేనా పక్కన ఎండబెట్టలేడా? ఇప్పుడు నువ్వు పాలు తర్వాత ఒక ఇంగ్రీడియంట్ వేసుకుంటా, అది ఒక ప్రొసీజర్ ఒక పార్ట్, ఇది కూడా చేపలు ఎండాలంటే గడ్డి కిందనే పెట్టాలి। నేను ప్రొసీజర్ అనలేదు ప్లేస్ అన్నాను, సో నేను ఈ స్టవ్ పైన కూడా ఇది బాయిల్ చేసుకోవచ్చు తెలుసా, అదే పక్కన ఎందుకు ఎండబెట్టలేదు, నాకు ఆ డౌట్ ఇప్పుడు నాకు క్లియర్ చేస్తాను। ఏమో జెస్సిక, నేను ఆ ఏడుగురు రాజుల్ని ఎప్పుడు చూడలేదు, ఆ రాజుని చూడలేదు, వాళ్ళ కొడుకుల్ని కూడా చూడలేదు, కథలు మాత్రం తెలిసిపోతాయి, ఓ తెలిసిపోతాయి, సరే కంటిన్యూ। చాప చాప ఎందుకు ఎండలేదు అని అడిగితే ఆ చాప ఏమంటుంది తెలుసా, నాకు గడ్డి అడ్డం వచ్చింది అంటుంది, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు గడ్డి దగ్గరికి వెళ్తారు, గడ్డి గడ్డి నువ్వు ఎందుకు ఎండలేదంటే ఆవు తినలేదని చెప్తారు, ఆవు ఆవు నువ్వెందుకు తినలేదంటే అవ్వ నన్ను వదలలేదు అంటే వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే దాన్ని పెంచుకుంటున్నారో నన్ను వదలలేదని,
మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు వదలలేదు అని అడుగుతారు. పాప ఉంటుంది కదా చిన్న పాప ఏడుస్తుండే అని చెప్తుంది. పాప పాప నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే పాపకు చీమ కొట్టిందంట. మళ్ళీ చీమ దగ్గరికి వెళ్ళి చీమ చీమ నువ్వు ఎందుకు కుట్టావు అంటే ఆ పాప ఉంది కదా పాప మాడుకుంటూ దాని పుట్టలో చేయి పెట్టిందంట దానికి కుట్టిందంట. చీమ చీమ నువ్వు ఎందుకు కుట్టావంటే ఏళ్ళు పెట్టింది కాబట్టి కుట్టా అంతే నాకు తెలిసిన స్టోరీ అయిపోయింది. ఇట్స్ గ్రేట్ యూనో వామో మనం ఇప్పటి వరకు నమ్మే సైన్స్ ఇందులో కొంచెం కూడా లేదు. గడ్డి మాట్లాడుతుందా? మాట్లాడు. చేపలు మాట్లాడతాయా? మాట్లాడు. పిల్లలు ఏడుస్తాయి అంతే, ఎక్కడ మాట్లాడతారు అసలు? ఓ మై డాగ్. సర్లే కథ అయితే కథ కదా. ఓకే కథలే ఏదైనా యానిమేషన్స్ తో బొమ్మలతో చెప్తారు కాబట్టి ఫాలో అవుతుంది అలా ట్రెడిషన్ ట్రెడిషన్స్ తెలుసా. చూస్తారు కదండి కథ అయిపోయింది, పాలు కూడా వేడెక్కిపోయాయి. కంటిన్యూ చేసేద్దాము. పాలు బాయిల్ అయిపోయి కాబట్టి అందులో మనం సేమియా వేసుకోవాలి. సరే సేమియా వేసుకుందాం. ప్లీజ్ గివ్ మీ ద వాటర్ స్టిక్. యా థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సేమియా బాయిల్ అవ్వాలి. మనం స్వీట్ చేసుకుంటాం చూడు సేమియాతో, అందులో బాయిల్ అయినట్టే ఇందులో కూడా బాయిల్ అవ్వాలి. అంటే సేమియా వేస్తే బాయిల్ అవ్వాలమ్మ అంతే. ఓకే సో వేడెక్కిన పాలలో మనం సేమియా వేసుకున్నాం కదా, ఒక 1-2 మినిట్స్ ఉంటే ఇది బాగా కుక్ అయిపోతుంది. ఓకే కావేరి సేమియా మొత్తం గట్టిగా ఉండేది మెత్తగా అయింది అంతే, బాయిల్ అయిందని చెప్పచ్చు. అంటే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. అంత దరిద్రంగా వద్దే, మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయి. బాయిల్ అయ్యిందండి. అదే చూడు వాళ్ళకి ఎంత బాధం అవుతాయి ఇప్పుడు. ఓకే సో సేమియా బాగా బాయిల్ అయిపోయాక నెక్స్ట్ ప్యాన్లో మనం షుగర్ వేసుకోవాలి. మొత్తం వేసేసుకుందాం. ఓకే ఏం ఏయ్ ఇప్పుడు ఈ షుగర్ కొంచెం మెల్ట్ అవ్వాలి. ఈ షుగర్ వేసాక అది మెల్ట్ అవుతూ ఉండగానే నెక్స్ట్ ఇలాచీ పొడి వేసుకుందాం. ఇప్పుడు కావాలి స్పూన్. కావాలి నీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా? నార్మల్ చాలా, యావరేజ్ చాలు. ఇప్పుడు కలి కలుపుకోవాలి. టేస్ట్ చేస్తావా కావేరి? కాలిద్దిరా. అవునా? చాలా అక్కర్లేదు అంటే నేను కేరింగ్ షేరింగ్ ఉంటాను. ఓకే అదే అన్ని చెడు విషయాలు. ఓకే ఇలాచి పొడి వేసుకుని కలుపుకున్నాక ఏయ్ ఏయ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఏంటిది పైన కనపడట్లేదు? పాలు ఇంకా ఫ్రెష్ క్రీమ్ బాగా మిక్స్ అయిపోయి కదా కలర్లో. ఇప్పుడు ఇప్పుడు కలుపుకోవాలి. ఎగ్జాక్ట్లీ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే ఓకే అవు ఎస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాస్త నేను దీన్ని కలుపుతూ ఉంటాను ప్లస్ చల్లారాలి. సో ఈ లోపల నువ్వు నెయ్యి వేసి అదే వేరే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ని వేయించు. ఓకే షో ఆన్ చేసుకో. లైటర్ సారీ లైటర్ వేరే ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో నెయ్యి. వేరే ఒక్క ప్యాన్? వేరే ప్యాన్ అని చాలే. ఓకే దిస్ లుక్స్ లైక్ మిల్క్ మేడ్. మొత్తం వేసాను కొంచెం చాలా వేయించడం. నీ ఇష్టం, నీకు ఎంత కావాలని తీసుకో. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. చాలే ఇప్పుడు ఈ నెయ్యి కరిగిపోవాలి. కరిగిపోవాలి పోవాలంతే, కరగాలి అంతే. అదే కావేరి నెయ్యి మెల్ట్ అయిపోయిందా? మెల్ట్ అయిపోయింది. సరే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకో. వంట చేసి వెళ్ళిపోవాలి కావాలి మనం. ఓకే చాలా హెల్తీ తెలుసు డ్రై ఫ్రూట్స్. అవునా? అయ్యో నాకు అసలు తెలీదు. 1-2 మినిట్స్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకుందాం. జస్విక ఇవి బాగా వేగిపోయి అలాగే రోస్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయి. నీదే నాదా? నీదే, తొందరగా ఆఫ్ చేయి. నీలా మాడిపోద్ది అప్పుడు. అది ఓకే డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకో 2 మినిట్స్ ఉంటే సేమియా కూడా చల్లారిపోయింది. ఓకే కావేరి చల్లారిపోయింది కదా కావేరి. ఇప్పుడు మ్యాంగో ప్యూరీ వేసుకుందాం, మ్యాంగో గుజ్జు. ఓకే సరే తర్వాత కలుపుకోవాలి. యా సో బాగా మిక్స్ చేసాం కాబట్టి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం, ఏదో ఒక దాంట్లో సర్వ్ చేసుకుందాం. యా
బాగుంది బాగుంది బాగుంది. మళ్ళీ టీ. ఇప్పుడు ఏం చేయాలో గెస్తే ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం దాంట్లో వేసుకోవాలి కదా. అంతే గార్నిష్ చేయి సార్ నువ్వు చేయి. ఓకే ఇదిగో పట్టుకో మళ్ళీ కింద పడిపోతే. మజ్జిలో మజ్జి ఓకే మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. మ్యాంగో కేక్కి కావాల్సిన పదార్థాలు పాలు, మామిడి గుజ్జు, వేయించిన సేమియా, పంచదార, యాలకల పొడి, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి, డ్రై ఫ్రూట్. మ్యాంగో కేక్ని తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో వేయించిన సేమియా, పంచదార, ఫ్రెష్ క్రీమ్, యాలకల పొడి వేసుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో మామిడి గుజ్జు వేసుకొని మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మ్యాంగో కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. సర్వ్ చేస్తావా బౌల్స్ లో? సర్వ్ చేసుకుంటా, నాకు నేను సర్వ్ చేసుకుంటా, నీకు నువ్వు సర్వ్ చేసుకో. డ్రై ఫ్రూట్స్ వేసుకో, నేను ఇలా పిసిన దాన్ని కాదు కానీ వేసుకో పర్లేదు. చెప్పమ్మా. బాగుంది తెలుసా, డిఫరెంట్ మ్యాంగో టేస్ట్, డ్రై ఫ్రూట్స్ టేస్ట్ బాగుంది బాగుంది. సరే గ్రేట్ జెస్సుగా టేస్ట్ చేస్తుంది. అసలు చాలా బాగుంది. మ్యాంగో టేస్ట్ అసలు అంటే నార్మల్ సేమియా తింటాం దానికి మ్యాంగో యాడ్ చేసాక చాలా బాగుంది, డిఫరెంట్ కదా. జెస్సిగా ఇది నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను. అదాస్తు నాకు కొంచెం ఉంచిపోలేదు. ఓకే నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా. బాగుంటుంది, డిఫరెంట్ మ్యాంగో కదా లోపల, ఒక పర్లేదు పెట్టుకొని తినొచ్చు. అర్థమైపోయింది వాళ్ళకి. చెప్తామా ఇదండి వాళ్ళ చెడ్డ చెఫ్. నెక్స్ట్ టైం ఇంకొక టేస్ట్ రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.